సో దీంట్లో పాజిటివ్ ఎందుకు తీసుకున్నానంటే కనీసం ఆర్టీసీ గురించి విచారించడం మొదలు పెట్టడానికి పాజిటివ్ తీసుకుంటాను. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి బహుశా ఆర్టీసీ గురించి కేసీఆర్ గారికి అసలు సమయం ఇవ్వలేకపోయినాడు ఏ కారణమైనా గానీ. కనీసం 4-5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆర్టీసీ గురించి విచారించడం స్టార్ట్ చేసినందుకు నేను పాజిటివ్ గా తీసుకుంటాను. రెండోది ఏంటంటే, జనరల్ గా ఏదైనా ఇన్స్టిట్యూషన్ నడవాలి అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి వర్క్ కల్చర్. ఇప్పుడు మీరు చెప్పింది 4 నెలల్లో ఇది గాడిలో పడకుంటే తీసేస్తా అనేది 4 నెలల కాదు, 1 సంవత్సరంలో గాడిలో ఇస్తాం కానీ చాలా గొప్ప ఆర్టీసీ ఒప్పుకుంటారు. ఎందుకంటే అంత గాడిలో పడడం అంత ఈజీ కాదు. నెంబర్ వన్ ఇస్ వర్క్ కల్చర్. వర్క్ కల్చర్కి వచ్చేటప్పటికీ నేను ఇంతకుముందు ఇక్కడ నేను ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లో పనిచేస్తాను, ఒక అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్ చేస్తాను, వర్కర్ కూడా చేస్తాను. సో ఆ పబ్లిక్ సెక్టర్ కానీ ఎన్టీపీసీ కానీ తర్వాత సింగరేణి కానీ ఏపీ జన్కో కానీ 4 పబ్లిక్ సెక్టర్ లో నాకు పూర్తిగా అవగాహన ఉంది, ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ గా పనిచేస్తాను, సూపర్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేస్తాను, ఆఫీసింగ్ ప్రెసిడెంట్ చేస్తాను ఆల్ ఇండియా. దీంతో ఏంటంటే వర్క్ కల్చర్ వచ్చినప్పటికీ ఆర్సీలో మనం ఆర్టీసీలో బ్లేమ్ చేయాలి వర్క్ కల్చర్. ఎందుకంటే ప్రతి ఇన్స్టిట్యూషన్ లో 5-10% విశ్వసనీయులు ఉంటారు, దాన్ని మనం లెక్కలోకి తీసుకోవద్దు. కానీ ఇవాళ ఆర్టీసీలో లేలాండ్ కంపెనీ ఉందనుకోండి, వాడు మెషిన్ మోటార్ సప్లై చేస్తాడు ఇంజిన్స్, వాడు ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ పెట్టి మా డ్రైవర్లందరికి రివార్డ్స్ ఇస్తారు. ఎందుకంటే వాడు డిజైన్ చేసిన ఇంజిన్ టైం కంటే కూడా మా వాళ్ళు ఎక్కువ టైం నడుపుతున్నారు. ఇది దీని లైఫ్ ఇంత అంటే లైఫ్ దాటి కూడా నడుపుతున్నారు. అట్లాగే వాడు డీజిల్ కన్సంప్షన్ ఇంత ఉంటది అంటే అంతకంటే ఎఫిషియెంట్ గా రన్ చేస్తున్నారు. అందుకని ఆ మెకానిక్ లను ఆ డ్రైవర్లను హైర్ చేస్తారు. ఇటువంటి నేను ఏ పబ్లిక్ సెక్టర్ లో ఆర్టీసీలో చూస్తాను. రెండోది రెగ్యులర్ ట్రైనింగ్ వర్కర్స్ ఉంటది, ఎట్లా ఎకానమీ చేయాలి, డీజిల్ ఎట్లా కన్సంప్షన్ తక్కువ చేయాలి, వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇస్తుంటారు. ఇది ఒక మంచి కల్చర్ ఆర్టిస్ట్ లో ఉంది. ఆర్టిస్ట్ లో అప్పుడు ఏదో ఇంగ్లీష్ జమానా రూట్స్ అని పెట్టి బాగా క్రష్ చేస్తారు. దాంట్లో కొన్ని కొన్ని నేను వచ్చిన తర్వాత అనవసరమైన తగ్గించేసి కొంత బెటర్ ఇంప్రూవ్మెంట్ వర్కర్స్ చేసి ఒక బెటర్ రిలేషన్ చేసి ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ ఏమైతుందంటే ఒక సంస్థ నడవాలంటే వర్కర్స్ ఇన్వాల్వ్ కావాలి. దే విల్ దే షుడ్ ఫీల్ ఇది మా ఇన్స్టిట్యూషన్ మా కాపాడుకోవాలి అనే ఫీలింగ్ ఉండాలి. అంటే ఆ ఇన్స్టిట్యూషన్ నడుస్తుంది, ఆ ఫీలింగ్ దాదాపు 60-70% పీపుల్ యూ విల్ ఫైండ్ ఇట్. సో అందుకని ఇది వర్క్ కల్చర్ పాయింట్ ఆఫ్ గా దీన్ని వీళ్ళ వర్కర్స్ చేయకుండా నేను క్లోజ్ చేసిన అనేది మాత్రం పూర్తిగా తప్పు.